ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో అధికారులకు ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదా ఇప్పటికైనా సరిచేసుకోకపోతే ఉపేక్షించేది లేదు అని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా సభవరం మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి పి సత్యనారాయణతో మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎందుకు ఆహ్వానించలేదని నిలదీశారు. ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన విషయంలో ప్రోటోకాల్ విస్మరిస్తే తీవ్రంగా పరిగణిస్తారని హెచ్చరించారు. అనంతరం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తూకం వేసి కొనుగోలు చేశారు. ఇప్పుడు మన అందరికి కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా విద్యకి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నటువంటి సంగతి మన అందరికి కూడా తెలుసు. అందులో భాగంగా మరి ఇప్పుడే ఏదైతే గతంలో కూర్తుంది అనుకుంటే అందరికీ కూడా తెలుసు, గడప గడపకి కూడా మనం తిరుగుతున్నాం, పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా మాకు అమ్మఒడి వచ్చింది, లేదంటే 45 సంవత్సరాల డబ్బులు వచ్చాయి, ఇళ్ల పట్టాలు వచ్చాయని చెప్పి అందరూ ఆనందంగా చెప్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగా ఏదైతే ఈ పెదనాయుడుపాలెం గ్రామంలో ఈ మధ్యకాలంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించినప్పుడు కూడా ఎటువంటి భయాందోళన లేకుండా అన్ని అవసరాలకి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ నీరు తాగడానికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఒక మంచి నీరునే మీకు క్లోరినేటెడ్ చేసి మీ అందరికి కూడా ఇస్తున్నాం కాబట్టి అందరూ కూడా మరి ఈ మంచినీరుని మళ్ళీ మీ మనసులో వేరే భయాందోళనలు ఏవి పెట్టుకోకుండా ఈ నీరుని అందరూ కూడా వాడుకోవచ్చు అని చెప్పి మరి తెలియజేస్తూ, ఇదైతే ఇంకా గడప గడపకి మన ప్రభుత్వంలో ఇంకా మిగతా ఇష్యూస్ కూడా వచ్చాయి మౌలిక సదుపాయాలకు సంబంధించి, వాటిని కూడా అతి తొందరలోనే ఒక నెల 2 నెలల్లోనే అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు పెద్దలకు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.